ఆరోగ్యం ఆనందం సొంతం చేసుకోవడానికి ఒక మంచి వ్యాపకం మిద్దె తోటల పెంపకం ఆసక్తి అభిరుచి అవకాశం ఉన్నవారు చిన్నగా మొదలుపెట్టి క్రమంగా విస్తరిస్తూ మంచి ఫలాలను అందుకుంటున్నారు కూరగాయలు ఔషధ మొక్కలు పూలు అలంకరణ మొక్కలతో పాటు పెద్ద డ్రమ్ముల్లో పండ్ల మొక్కలను సైతం పండించుకుంటున్నారు ఆ వారానికి కావాల్సిన కూరగాయలను ఇంటి వద్ద నుంచే పొందుతున్నారు అలా రకరకాల మొక్కలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్న వారిలో విజయనగరం పట్టణానికి చెందిన నాగమణి ఒకరు మిద్దె సాగులో ఈమె అనుభవాలను ఈనాటి నందనవనంలో చూద్దాం మనం చూస్తున్న ఈ ఇల్లు విజయనగరంలో ఉంది 100 గజాల స్థలంలో 500కు పైగా కుండీల్లో మిద్దె తోటను ఏర్పర్చుకున్నారు నాగమణి గృహిణి అయిన ఈమె పిల్లలు పెద్దవాళ్ళై పోవడంతో తన తీరిక సమయాన్ని వినియోగించుకునేందుకు గత ఏడాది నుంచి మిద్దె సాగుపై దృష్టి పెట్టారు చిన్నతనం నుంచి పచ్చదనం మధ్య పెరిగిన నాగమణికి మొక్కల పెంపకం అంటే మక్కువ ఎక్కువ అందుకే తన మేడను రకరకాల మొక్కలతో తీర్చిదిద్దారు మిద్దె తోటను పూర్తి సేంద్రియ విధానంలో పెంచుతున్నారు మొక్కలకు ఆవుల ఎరువును వాడుతున్నారు సస్య రక్షణకు కషాయాలను పిచికారి చేస్తున్నారు మిద్దె సాగులో తన అనుభవాలను వివరిస్తూ మా ఇంటి వాతావరణం అంతా గ్రీనరీగా ఉండేది ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు అది కొంత అవగాహన ఉంది కొన్నాళ్ళు మా పిల్లల పెంపకం వాళ్ళ చదువులు వాటి మీద నేను శ్రద్ధ చూపించి వీటిని నెగ్లెక్ట్ చేశాను అన్నమాట ఆ తర్వాత పిల్లలు పెద్దలైపోయి వాళ్ళు జాబ్స్ చూసుకుంటున్నారు ఇప్పుడు నేను ఖాళీ అయిపోయాను అందుకని ఈ మిద్దె తోట ఏర్పరచుకున్నాను అన్నమాట మిద్దె తోటలని చాలా రకాల కాయగూరలు తర్వాత పళ్ళు పువ్వులు రేర్ వెరైటీస్ అన్నీ నేను ఇంట్రెస్ట్గా పెంచడం జరుగుతుంది కాయగూరలలోనేమో వంకాయల్లో కూడా 4-5 రకాలు ఉన్నాయి పొడి వంకాయ తర్వాత పొట్ట వంకాయ రౌండ్ వంకాయ ముళ్ళ వంకాయ అలాగా కొన్ని వెరైటీస్ పెంచుతున్నాను అలాగే టమాటాల్లోని కూడా చెర్రీ టమాటాలు మామూలు టమాటాలు చాక్లెట్ టమాటాలు అలాగా ఒక 5 రకాలు ఉన్నాయి బెండలోనేమో ఎర్ర బెండ ఉంది స్టార్ బెండ ఉంది వైట్ బెండ ఉంది గ్రీన్ బెండ ఉంది ఆ తర్వాత చిక్కుడుకాయలు గోకరకాయలు అంటారు గోరు చిక్కుడు అవి కూడా పెంచుతున్నాను ఆ తర్వాత ఆకుకూరల్లో కొన్నగంటు కూర తోటకూరలోనే 4 రకాలు 5 రకాల తోటకూరలు ఉన్నాయన్నమాట అవి నెమలి తోటకూర తర్వాత పింక్ తోటకూర ఆరెంజ్ తోటకూర అలాగా ఒక 5-6 రకాలు ఉన్నాయి తర్వాత చెన్నంగి తర్వాత ఉత్తరేని ఆకుకూర ఇవన్నీ మనకి బయటన పొలాల్లోని అవి పడి ఉంటాయి కానీ మనం ఎవరమే దీనివల్ల ఇన్ని ప్రయోజనాలని ఎవరు తెలుసుకోలేకపోతున్నాము వీటి వల్ల మాత్రం చాలా ప్రయోజనాలు ఉన్నాయి హెల్త్ కూడా బాగుంటుందన్నమాట ఆకుకూరల వల్ల అదే కాకుండా పుదీనా కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ ఆకుకూరలో కరివేపాకు అలాగే అల్లంలు కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట మామిడి అల్లము మామూలు అల్లము ఉంది ఆ తర్వాత పసుపు దుంప పసుపు ఉంది తర్వాత నల్ల పసుపు కూడా ఉంది ఆ తర్వాత పళ్ళులోనేమో మనకి బార్బిడస్ చెర్రీస్ అని తర్వాత యాపిల్ బేరు తర్వాత ఏమో స్టార్ ఫ్రూట్ దానిమ్మ నిమ్మ గజనిమ్మ ఉంది మామూలు నిమ్మ ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఉంది తర్వాత బత్తాయి కమల ద్రాక్ష కూడా ఉన్నాయి మా మొక్కలకి ఎరువులు కూడా నేను ఏంటంటే ఎక్కువగా ఆవు పేడ యూస్ చేస్తాను ఆవుకి సంబంధించినవి ఆవు యూరిన్ కానీ ఆవు పేడ కానీ తర్వాత పంచగవ్యాన్ని తయారు చేస్తాము దానివల్ల మాకు మొక్కలకి బాగా ఉంది ఆ తర్వాత ఆవు యూరిన్ నేను ఏ పురుగు పట్టినా ఏం చేసినా హోమ్ కంపోస్ట్లో ఆవు యూరిన్ కలిపి అది నేను స్ప్రే చేయడం జరుగుతుంది దానివల్ల నా మొక్కలకైతే చాలా బాగా ఈడ్లు రావడం కానీ ఫ్లవరింగ్ ఎక్కువగా ఉండడం కానీ అన్నీ జరుగుతుంది తర్వాత పువ్వులు మంచి కలర్ రావాలంటే మాత్రం బనానా పిల్స్లోని బెల్లం వేసి అది బాగా ఫర్మెంట్ అయిన తర్వాత నేను పూల మొక్కలకి ఇస్తుంటాను గులాబీ మొక్కలకైతే కోడిగుడ్డు డొల్లలు ఇస్తుంటాను తర్వాత నేను ఎగ్ తోటి చేసిన ఆయిల్ ఎగ్ ఆయిల్ తోటి మనం వాటర్ స్ప్రే చేస్తే మన మొక్కలన్నీ చాలా బాగా ఉంటాయన్నమాట ఈ వాటరింగ్ అంటే ఫస్ట్లోనే కొన్ని మొక్కలే ఉండేవి కొన్ని మొక్కలు ఉండడం వల్ల నేను ఏంటంటే నా అంతలు నేను నీళ్ళు పోసేసుకుండేదాన్ని కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే మొక్కలు పాడవుతుండేవి అది కొంచెం దృష్టిలో పెట్టుకొని నేను డ్రిప్ సిస్టమ్ అనేది ఒకటి
ఏర్పాటు చేసుకున్నాను అంచెల వారీగా ఒకసారి కొన్ని పైపులు ఒకసారి కొన్ని పైపులు పెట్టడం జరుగుతుంది ఒకసారి అంటే లేడీస్ ని ఎక్కువ చేయలేం కదా అందుకని కొంచెం కొంచెంగా మొత్తం డ్రిప్ సిస్టం అంతా నేను నాంతల నేనే పెట్టుకున్నాను అన్నమాట ఫ్లోర్ కి బరువు పెరకకుండా ఉండాలంటే మనం ఎంత డ్రమ్ము పెట్టినా సరే దానికి ఏంటంటే అడుగున ఆకులు సగం వరకు ఆకులు వేసేయాలి అంటే మన తోటలోని ఇప్పుడు తీసేసిన ఆకులు అయి ఉంటాయి కదా అవి ఒక వారం రోజులకి బాగా ఎండిపోతాయి ఫస్ట్ ఏంటంటే డ్రమ్ము కన్నం పెట్టి దానికి ఆ కన్నంలోంచి मट्टी दिगिपोकुंडा मन राल पिक्कलु तर्वात कोब्बरि पेंकुलु अवेवैना पेट्टुकोनि दानि मीद आकुलु ड्रई लीव्स मोत्तं हाफ लेयर वरकु वेसेसि तर्वात कोंचें मट्टि जल्लालि मल्ली इंकोक पाव लेयर वेसेसि मल्ली मट्टि जल्लालन्नमाट आ तर्वात मट्टी गेत्तमु कलिपिन मिश्रमान्नि वेयालि अला वेयडं वल्ल एंटंटे वेट मनकि तग्गुतुंदि प्लस एंटंटे लोपल वेरु व्यवस्थ लोपलिकि वेल्लडानिकि अनुवुगा उंटुंदन्नमाट దాని వల్ల నేను నా ఇంత ఇంత డ్రమ్ములు పెట్టినా చాలా మంది ఏంటి weight ఎక్కువ అని అనుకుంటున్నారు కానీ ఇందులో weight అయితే ఏమీ లేదు ఎక్కువ ఆకులు శాతం ఉంది ఆకులు ఉండడం వల్ల మాకు వర్మీలు కూడా అక్కడ వస్తాయి కదా అవి ఆకులు తిని అట్లా విసర్జనల వల్ల మన మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట అది మన మొక్కలకి ఎరువులాగా బాగా పని చేస్తుంది ఇప్పుడు ఆవుగా ఆవు పేడ ఒక పక్కన ఒక వారం రోజులు 10 రోజులు ఉంచేసినా సరే దాంట్లో కూడా వర్మీస్ పుడతాయి పుట్టిన తర్వాత అదే మనకి వర్మీ కంపోస్ట్ కింద తయారవుతుందన్నమాట ఇవన్నీ విడిగా చేసుకోవడం ఎందుకని చెప్పి నేను గోలల్లోనే ఆకులు తర్వాత కొంచెం గెత్తము తర్వాత మట్టి అన్ని కలిపి చేయడం వల్ల అందులోనే వర్మ్స్ ఉండి అందులోనే పిల్లలు పెట్టి అందులోనే మనకి వర్మీ కంపోస్ట్ డైరెక్ట్ గా అయిపోతుంది విడిగా వేయక్కర్లేదన్నమాట బయటన ఫుడ్ అంతా కెమికల్ ఫుడ్ వస్తుందండి ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ దొరకడం లేదు అవి తినడం వల్ల చాలా రకాల రోగాలు వస్తున్నాయి దాని వల్ల మనం కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటితోటి ఇబ్బంది పడుతున్నాం కనుక ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఆటోమేటిగ్గా ఇంట్రెస్ట్ మీకే పుట్టేస్తుంది ఈ కాయగూరలు అయితే మాత్రం నాకు ఓన్లీ బంగాళదుంపలు క్యారెట్ బీట్రూట్ అప్పుడప్పుడు కొంటుంటాము ఉల్లిపాయలు ఒకటి మిగిలినవేవి నేను ఇంతవరకు కొనలేదు నాకు మొత్తం నెల మొత్తం సరిపోతాయి ప్రతిరోజు మన క్రాప్ రావాలి అంటే దీనికి ఏం చేస్తానంటే ఇప్పుడు సీడ్స్ నాటుకున్నానంటే సీడ్లింగ్ చేసిన తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ నేను సీడ్లింగ్ చేసుకుంటాను అవి ఉంటుండగానే ఎందుకంటే ఇవి ఎదగేలోపు అవి మొక్కల్ని పీకేస్తామట అప్పుడు ఈ మొక్కల్ని వేయడం అవుతుంది దీని వల్ల ఏం జరుగుతుందంటే మనకి కరెక్ట్ గా అందుతాయిమట రోజుకొక రకం కాయగూరల తోటి వండుకొని తింటున్నాము హెల్తీగా ఉన్నాము ఇంతకు ముందు నేను దీనికి ఏంటంటే యోగా అది నేను నేర్పించేదాన్ని తర్వాత నేను చేసేదాన్ని యోగా చేసిన దానికన్నా ఎక్కువ శ్రమ ఉంటుంది ఇందులోనే దాని వల్ల ఏంటంటే యోగా అవసరం లేకపోయింది అన్ని విధాలా నాకు బాగుంది మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ నాకు ఇదే మార్నింగ్ తెల్లవారు ఇక్కడికి ఒకసారి వచ్చి వీటిని పలకరించకపోతే నాకు మనశ్శాంతి ఉండదు ఇవి మొక్కలు అంటే పిల్లలతో సమానమండి పిల్లల్ని ఎంత జాగృతగా పెంచుతామో ఈ మొక్కల్ని కూడా అంతే జాగృతగా మనం పెంచుతూ ఉండాలి